బైనపల్లి మండలం కోరింగ్ గ్రామంలో నాలుగవ విడత పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు పాల్గొన్నారు. బైనపల్లి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పల్లెల్లో పట్టణాల్లో కనీస మౌలిక వసతులు అభివృద్ధి చెంది వాటి రూపురేఖలు మారి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యము ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా చూపిస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి హరితహారము ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామంలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ డబ్బు మమత సుజన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ మహిళా సంఘాల వీవోలు చంద్రకళ మల్లీశ్వరి మునీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆరు ముక్కల పంపిణీ మన మహిళా సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఎంపీటీసీ గారు అలాగే మన గౌరవ మండల కోఆప్షన్ మెంబర్ అజ్జు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ఆరు ముక్కల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పల్లె ప్రగతిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా మనం ఒక 10,000 నర్సరీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. హరితహారం నాలుగో విడత బోయినపల్లి మండలం కోరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మహిళా సంఘాలు కూడా దీంట్లో భాగస్వాములు కావడం చాలా ఆనందం కలిగించే విషయం. విధిగా అందరూ ఆరు మొక్కలు తీసుకొని నాటే కార్యక్రమం చేపట్టాలి. మొక్కలను తీసుకోవడమే కాదు నాటడమే కాదు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కరోనా సంక్షోభంలో కూడా 1,00,000 కోట్ల ఆదాయం తగ్గినా కూడా మనకు ఎటువంటి సంక్షేమ పథకం ఆపకుండా ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మౌలిక సదుపాయాలు కనీస వసతులు సమకూర్చి గాంధీజీ కళ్ళు కొన్న స్వరాజ్యం మన కేసీఆర్ గారు మనకు కళ్ళ ముందట సాక్షాత్తు చూపించబోతున్నారు. అలాగే ఈ పల్లె ప్రగతి ద్వారా కూడా పట్టణాలు అద్దంలో మెరుస్తున్నాయి. అనేక పల్లెల గురించి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టినారు. అందులో భాగంగా ముఖ్యంగా తీసుకున్న ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ పల్లె ప్రగతి ఆస్కారంగా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నారు అందరూ కూడా బాధ్యతల కానీ సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో రావాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సమాకారాలు కృతజ్ఞతలు.